కందకూర, కందని తీసేసి వెడల్పుగా తరిగి ఇలా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. నూనెలో వేస్తే పేస్ట్ అయిపోకుండా ఒక్క ఉడుకు మాత్రం రానివ్వాలి. ఇలా ఇలా పలచగా పెద్దవిగా తరుక్కోవాలి. చింతపండు, చింతపండుని ఇలా గుజ్జుగా తీసి పెట్టుకోవాలి. అందులో కారం, ఉప్పు, కారం ఉప్పుని చింతపండు గుజ్జులో ఉప్పు అది మీరు మీరు వేసుకునే కంద కూర సరిపడంతా ఈ చింతపండు రసానికి సరిపడంతా వేసుకోవాలి. నేను దీంట్లో ఒక 3 స్పూన్లు ఉప్పు వేసాను. ఒక 4 స్పూన్లు కారం వేసాను. నేను కాస్త కారం ఎక్కువ తింటాం. 4 స్పూన్లు కారం. దాన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఆ చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, అందులో కొంచెంగా జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ తరిగిపెట్టి ఉంచుకున్న ఈ ఉడకబెట్టి ఉంచుకున్న ఈ కంద ముక్కలకి పట్టించాలి. అలా జారుగా అయ్యేదాకా పెట్టుకోవాలి. ఇలా పట్టించుకోవాలి ముక్కలకి. చేస్తే బాగా పుయ్యాలన్నమాట ముక్కలకి. ఇలా అన్నీ పూసేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా ఉంచేయాలి. బాగా ముక్కలకు పడతాయి ఉప్పు, కారం, చింతపండు. ఒక గిన్నెలో కొంచెం నూనె పెట్టుకొని, అంటే మామూలు కూరకి తాలింపు వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వేయించేసేయాలి. కారం, చింతపండు మొత్తం బాగా వేగాలి. నూనె అంతా అయిపోతుంది. బాగా వేగిన తర్వాత కూర రెడీ. చాలా బాగుంటుందండి. ఇది తమిళనాడు స్పెషల్ కందకూర. మా అత్తయ్య గారు చెప్తే చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్.